అంటే ఆ బొమ్మలేసిన మనిషి నువ్వా? అమ్ములు, ఏంటే త్వరగా వచ్చేసావు? ఈరోజు క్యాంటీన్ లేదా? అమ్ములు, అంకిత్ బాబును కలిసావా? ఆ బొమ్మలేసిన మనిషి ఎవరు అని అడిగాడా? నువ్వు నిజం చెప్పలేదు కదా. నాకు తెలుసమ్మా, నువ్వు ఈ అమ్మ కోసమైనా నిజం చెప్పవని. ఇప్పుడు నువ్వే బొమ్మలేసావన్న విషయం ఆ కుటుంబంలో తెలిస్తే ఎంత అల్లకల్లోలమవుతుందో. నిజానికి నువ్వే నాకంటే ఎక్కువ ఆలోచిస్తావు. లక్కీ మన ఇంటికొచ్చిన తర్వాత నేనే తన చేతులు పట్టుకుని బతమాలుకుంటాను. ఇప్పుడు నాకు కాస్త గుండెదడ తగ్గింది. ఏం జరుగుతుందన్న భయంతో ఆకలిని కూడా మర్చిపోయాను. అమ్ములు, పద, నువ్వు కూడా భోంచేద్దు గాని. అమ్ములు, ఏమైందే? నిజం చెప్పనందుకు బాధపడుతున్నావా? ఈ తల్లి కోసం నీకు ఈ యాతన తప్పదమ్మా. అమ్ములు, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? అంకిత్తో బొమ్మలేస్తుంది నువ్వే అన్న విషయం చెప్పేశావా? ప్రమాదం వస్తుందో అని వివరించి చెప్పినా నీకు అర్థం కాలేదన్నమాట. నువ్వు మంచిదానివని నిరూపించుకోవడానికి ఎవరి జీవితాలు నాశనమైపోయినా నీకు బాధ లేదు. నాశనం చేసావే, మొత్తం నాశనం చేసావు. ఒక తల్లిగా బతిమాలాను, మాట్లాడాను, భయపెట్టాను, అయినా నువ్వు వినలేదే. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అదే చేసావు. నువ్వు నిజం చెప్తే నిజాయితీ పర్రాలని నీకు శాలువ కప్పి సన్మానం చేస్తారనుకున్నావా? నువ్వే బొమ్మలేస్తావనే విషయం ఇప్పుడు అంకిత్ విష్ణు గారికి చెప్తాడు. ఆయనకు అసలే మీ నాన్నంటే పడదు. చక్రిని ఇంటి ముందు నిలబెట్టి నిన్ను దోషణ చేసి శిక్ష మీ నాన్నకేస్తారే. చక్రి విషయంలో చావడానికైనా సిద్ధపడిన మీ నాన్న ఇప్పుడు ఈ విషయంలో చంపడానికి వెనకడ్డు
అది నిన్నైనా కావచ్చు, నీలాంటి పాపిష్టిదాన్ని కన్న నన్నైనా కావచ్చు. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోదామని కోదాట్లోకి దిగాను. ఆ రోజు చచ్చిపోయి ఉంటే నాకు ఏ బాధ ఉండేది కాదు. మీ నాన్న నానమ్మ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా దరిద్రానివి. నువ్వింకెప్పుడు నాతో మాట్లాడొద్దు. నీ రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది.